ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీ అభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ రెగ్యులర్గా అడుగుతున్నది ఏంటంటే, గురువుగారు డబ్బుకి చాలా ఇబ్బంది అవుతుంది, ఈ పాండమిక్ సమయం వచ్చిన దగ్గర నుంచి ఆర్థికంగా బాగా చితికిపోయాం, డబ్బు అంటే అవసరానికి చేతికి డబ్బు అందడం లేదు, డబ్బు ఎప్పుడు ఉండడానికి, లోటు లేకుండా ఉండడానికి, నిరంతరం ఏదో ఒక మార్గం ద్వారా డబ్బు రావడానికి మాకు ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. ఈరోజు మనం చాలా తేలికైంది, ఖర్చు లేనిది సిద్ధి ఉపాయాన్ని, ఒక తేలికైన ఉపాయం చెప్తాను. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. అంటే మీరు డబ్బుకు లోటు లేకుండా ఉండటం అంటే సమయానికి ఏదో ఒక రూపాయిన డబ్బు అందుబాటులోకి వస్తుంది, అలాగే నిరంతరం డబ్బు రావడానికి, అలాగే లక్ష్మీ ప్రాప్తి కోసం, లక్ష్మీ ఆకర్షణ కోసం ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఉపాయాన్ని ఏ రోజు చేయాలి, ఎలా చేయాలి తెలియజేస్తాను. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయకూడదు. అలాగే ఈ ఉపాయాన్ని సాయంత్రం అంటే ఎప్పుడైనా చేసినప్పుడే కూడా సాయంత్రం 6 తర్వాత మాత్రమే చేయాలి. ఈ ఉపాయాన్ని శుక్రవారం సాయంత్రం లేదా త్రయోదశి రోజున, అమావాస్య రోజున, పౌర్ణమి రోజున ఈ ఉపాయాన్ని చేయవచ్చు. మనం నెలలో ఇన్ని రోజులు మనం ఈ ఉపాయాన్ని ప్రయత్నం చేయవచ్చు. ఈ ఉపాయం చేయడం వల్ల డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది, నిరంతరం డబ్బు రావడానికి అవకాశం ఏర్పడుతుంది, అమ్మవారు ఆకర్షింపబడుతుంది, లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది, మనకి సమస్యలు ఏదైతే ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవి మెల్లమెల్లగా తొలగిపోతాయి. ఈ ఉపాయం కూడా సిద్ధి ఉపాయం. ఈ ఉపాయం కావాల్సింది గులాబీ సెంటు. ఇది మీకు 10 రూపాయల నుంచి 20 రూపాయలు ఉంటుంది బాటిల్. ఇది మన పూజా వస్తువుల మీద షాపులు దొరుకుతుంది, అమ్మవారి పూజకు వాడుతూ ఉంటాం. అలాగే ప్రమిది కావాలి, అలాగే కొంచెం బియ్యం కావాలి. మీకు దొరికితే గంగాజలం చాలా ఉత్తమమైంది, లేదంటే మా అమ్మవారు ఇంట్లో వాటరైనా వాడుకోవచ్చు. ఇది శుక్రవారం సాయంత్రం మనం ఈ ప్రయోగాన్ని చేయాలి. అది కూడా సూర్యాస్తమయం సమయం నుంచి రాత్రి 9 లోపు చేయాలి, 9 తర్వాత చేయకూడదు. అలాగే మీరు కంపల్సరిగా ఇందులో ఇప్పుడు గుర్తుంచుకోండి, ఏ ఉపాయానికైనా సరే ఆ చెప్పిన సమయము, పదార్థము అది మీకు దొరికితేనే, వీలైతేనే చేయండి. అలా కాకుండా సబ్స్టిట్యూట్గా అంటే ఇది కాకుండా వేరే దాంతో చేద్దామా, చేయవచ్చా, ఇలాంటివి అడగమాకండి. దీనికి ఇంకా మిగతా ఎటువంటి నియమాలు లేవు, ఒక నెలసరి తప్ప మిగతా నియమాలు ఏమీ లేవు, అది గుర్తుంచుకోండి. ఎలా చేయాలి చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, నేను పెట్టే ప్రతి పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు నచ్చితే 10 మిత్రులకి షేర్ చేయండి. ఎందుకంటే ధనానికి సంబంధించి అమ్మవారిని ఎన్ని మనం ఎన్ని ఉపాయాలైనా సరే మనం అనుకుంటుంటాం, ఒకసారి ఏంటంటే ఇది చేస్తూ వేరే చేయవచ్చా చేయకూడదా అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని ఉపాయాలైనా ఈ ఉపాయంతో పాటు చేసుకోవచ్చు. ముందుగా మనం ఇది శుక్రవారం సాయంత్రం చేయటం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. ముందు మీరు ఏం చేస్తారంటే ఇలా గ్లాస్ నీళ్ళు తీసుకోండి, దానిలో ఈ సెంటు గులాబీ సెంటు మనకి పూజా వస్తువుల మీద షాపులో దొరుకుతుంది, 2 చుక్కలు చూపిస్తాను, ఇదిగోండి, నేను ఎక్కువే పోసాను, 2 చుక్కలు చాలు, నీళ్ళలో వేసుకోండి. ఈ నీళ్ళని మీ ఇంటిలో, ఇంటి బయట, మీ ఇంటి గుమ్మం బయట, అలాగే ఇంటి వైపు లోపల వైపు గుమ్మానికి 2 వైపులా వీటినీటిని ఇలా చిలకరించండి, ఇలా చిలకరించండి. చిలకరించిన తర్వాత మీరు ఇంటి గుమ్మం అంటే బయట, ఇంటి గుమ్మం బయట ఇలా బియ్యాన్ని కొద్దిగా పోసి, ఎక్కువ కూడా కాదు కొద్దిగా పోసి, దీని మీద ఒక మట్టి ప్రమిదలో 2 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అంటే కొంచెం బియ్యం, ఎక్కువ కూడా కాదు కొద్దిగా, శాస్త్రానికి బియ్యం పోసి మీరు చేయాలి. 2 ఒత్తు అంటే ఇది కూడా గుమ్మానికి బయట మాత్రమే, ఇంటి గుమ్మం ఏదైతే మీరు మెయిన్ దర్వాజా ఉంటుందో దాని బయట, ఇలా బయట పక్కన, ఎడం పక్కన కానీ కుడి పక్కన కానీ అంటే 2 పక్కన ఎటు పక్కన అయినా సరే ఎదురుగా కాకుండా పక్కనే మీరు ఇలా బియ్యం పోసి దాంట్లో దీపారాధన చేయండి. ముందు సెంటు పోసిన నీళ్ళతో
జీలకరించి తర్వాత మీరు ఈ పని చేయాలి. ఒత్తి వెలిగించినప్పుడు గుర్తుంచుకోండి, అగ్గిపుల్ల కాకుండా సాంబ్రాణి పుల్లతో వెలిగించండి. మీకు చూపించడం కోసం వెలిగించాను, సాంబ్రాణి పుల్ల వెలిగించి ఒత్తి వెలిగించండి. తర్వాత మీరు ఇది ఇలా మనసులో అనుకోండి, లక్ష్మీదేవి నా ఇంటికి రావాలి, డబ్బుకి ఎప్పుడూ లోటు లేకుండా ఉండాలి, డబ్బు నిరంతరం వస్తూ ఉండాలి, అమ్మవారు ఆకర్షింపబడాలి అని మనసులో అనుకోండి. ఇది మగవారైన ఆడవారని చేయవచ్చు, అది గుర్తుంచుకోండి. దీపం వెలిగించారు, ఈ దీపాన్ని మనం ఎటువైపు ఉంచాలనుమనం ఉంటుంది. మీ గుమ్మం మీరు బయటికి వెళ్తారు కదా, బయట వైపుకే చూడాలి, అంటే ఒత్తులు బయట వైపు చూడాలి. అది ఏ దిక్కునైనా గుమ్మమైనా పర్వాలేదు, అది ఏ ముఖమైన దిక్కు, అంటే దక్షిణం కావచ్చు, ఉత్తరం కావచ్చు, తూర్పు కావచ్చు, పడమర కావచ్చు, ఏదైనా సరే గుమ్మానికి. ఇలా మీరు ఇది పెట్టిన తర్వాత, అంటే ఆ రోజు రాత్రి అంతా బయట వదిలేయాలి. రెండవ రోజు ఉదయం మీరు ప్రమిది తీసి కడిగి పక్కన పెట్టుకోండి. ఇందులో ఉన్న ఒత్తులు తీసి మీరు ఏదైనా చెట్టు మొదల్లో కానీ డస్ట్బిన్లో పడేయని ప్రాబ్లం లేదు. ఈ బియ్యాన్ని మాత్రం పక్షులకి ఆహారంగా పెట్టండి, మీరు వాడవద్దు, పక్షులకి ఆహారంగా పెట్టండి. అలా మీరు ఈ ఉపాయాన్ని 7 శుక్రవారాలు చేయండి. ఆడవారికి మధ్యలో నెలసరి సమయం వచ్చినప్పుడు మీరు ఉపాయం చేయవద్దు, కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు. ఇంట్లో ఒకవేళ నెలసరి సమయం ఉంది అప్పుడు ఏం పరిస్థితి, అది కూడా అనుమానం వస్తుంది. ఇంట్లో నెలసరి సమయం ఉన్నప్పుడు కూడా మీరు నిర్మమాటంగా దీన్ని చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకటి గుర్తుంచుకోండి, ఒక్కసారి గనక గులాబీ సెంటు తెచ్చుకున్నామంటే వాడుకోవచ్చు. అలాగే దీనితో పాటు మీరు చేయవలసింది ఏంటంటే, మీరు ఏదైనా ఒక నోటు తీసుకోండి, నేను చూపిస్తాను. ఒక నోటు అంటే మనం రెగ్యులర్గా వాడుకునేది, సరే నేను 100 రూపాయల నోటు చూపిస్తాను. ఇలా నోటు తీసుకోండి, నోటు తీసుకొని మీరు అదే రోజున ఇలా గులాబీ సెంటు కొంచెం సెంటుని కొద్దిగా ఇలా నోటికి రాయండి. నోటుకి రాసి మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ ఇంట్లో ఇంట్లో ఉండేవారైతే బీరువాలో కానీ లాకర్లో కానీ పెట్టుకోండి. పెట్టుకుని ఈ అంటే శుక్రవారం నాడే, ప్రతి శుక్రవారం నాడు ఇదే నోటుకి కొంచెం సెంటు పూస్తూ ఉండాలి, గులాబీ సెంటే పూస్తూ ఉండాలి. మీరు ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టుకోవాలి, అదే ప్రదేశంలో పెట్టాలి. ఈ నోట్ని ఖర్చు పెట్టవద్దు. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మి ఆకర్షింపబడుతుంది, ధనం అంటే డబ్బు ఆకర్షింపబడుతుంది, లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది, డబ్బు వస్తూనే ఉంటుంది. మనకి ఏదైనా సరే ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు నమ్మిక ఉండాలి. ఏంటంటే అమ్మవారికి సెంటు, ఈ గులాబీ సెంటు అంటే చాలా ఇష్టం. మనం నీటికి ఆకర్షించే గుణం ఉంటుంది, బియ్యం మనకి అంటే మానసికంగా శక్తినిస్తుంది. ఆవు నీతో దీపారాధన చేయటం వల్ల ఖచ్చితంగా ఆ ఇంట్లోకి లక్ష్మి ఆకర్షింపబడుతుంది. గంగాజలం అయితే చాలా శ్రేష్టం. ఇది మీరు శుక్రవారం నాడు కానీ, త్రయోదశి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చేయటం వల్ల ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది. ఇది సిద్ధి ఉపాయం. ఇలా చేయటం వల్ల ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఇంటికి సంబంధించి, ఆ వ్యక్తులకు సంబంధించి ఏదైనా జాతక దోషాలు కానీ, పూర్వకర్మల వల్ల వచ్చే ఇబ్బందులు కానీ అవి పలచబడతాయి, మీకు రాబడి ఏదో రకంగా వస్తూ ఉంటుంది. ఇది శుక్రవారం సాయంత్రం చేయటం వల్ల మీకు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మరి అనుమానం రావచ్చు, మరి ఈ నోటుని అలాగే ఉంచేయాలా అని, ఈ నోటుని అలాగే మీరు చక్కగా పక్కన పెట్టుకోండి. ప్రతి శుక్రవారం నాడు కొద్దిగా గులాబీ సెంటు కొద్దిగా రాస్తూ పక్కన పెట్టించండి. అది 5 రూపాయల నోటైనా పర్వాలేదు, రూపాయి నోటైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, ఇది గుర్తుంచుకోండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః.